అండి అందరికీ నమస్తే నేను మీ గోదావరి అమ్మాయి మీరు మా గోదావరి వైపు వస్తే కనుక నిడదవోలు కోట సత్తమ్మ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందండి ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో చెప్తాను నిడదవలు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి అమ్మవారి ఆలయం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రి నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ నిడవల పట్టణం పూర్వం నిర్వద్యపురంగా ప్రసిద్ధి చెందిందంటండి పదకొండవ శతాబ్దంలో తూర్పు చాళుక్యల కాలానికి చెందిన చాళుక్య రాజులు నిర్వద్యపురాన్ని పరిపాలించేవారని రుద్రమదేవి జీవిత భాగస్వామైన వీరభద్ర చాణుక్యుని కోటలో శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న అమ్మవారు కాలక్రమేణా చాళుక్యుల పాలన అంతమవడంతో అమ్మవారి విగ్రహం అదృశ్యమైంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామూర్తి శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది అనంతరం ఆ సామి కళలో కనిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని అమ్మవారు అనుజ్ఞ ఇవ్వడంతో అదే ప్రదేశంలో విగ్రహ ప్రతిష్ట చేశారు నాటి నుండి నేటి వరకు భక్తుల కోర్కలు తీర్చే బంగారు తల్లిగా కోట పేరు రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ వచ్చింది ఆదివారము మంగళవారాలు అమ్మవారికి ఇష్టమైన రోజులు కావడంతో ఈ రోజుల్లో అమ్మవారి ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుందండి ఇక్కడ సంతాన వృక్షం ప్రత్యేక ఆకర్షణ కోటసత్తమ అమ్మవారి ఆలయంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు మహిళల భక్తులు పూజలు పెరుగుతున్నాయి సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతాన వృక్షానికి ఊయల కట్టడం సాంప్రదాయం అమ్మవారికి సమర్పించిన రెండు అరటి పళ్ళలో ఒక అరటి పండును ఎర్రటి వస్త్రంలో సంతాన వృక్షానికి ఊయల కట్టి ఒక అరటి పండును ఆ ఊయల్లో పెట్టి అమ్మవారికి పూజించి రెండవ అరటిపండును ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ అలా కోరుకున్న మహిళా భక్తులు పిల్లలు పుట్టిన తర్వాత అమ్మవారి పేరు కలిసి వచ్చేలా కోట సత్యనారాయణ కోట సత్యవతి కోటతోనూ సత్యతోనూ కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకోవడంతో పాటుగా అమ్మవారికి ముక్కుబళ్ళు చెల్లించుకుంటారు కోట సత్తమ అమ్మవారు శంఖ గద అభయహస్త దారిణిగా ఏకశల స్వయంభు విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా విలిశారు అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకుడు పంచాముఖ ఆంజనేయ స్వామి ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఏడు లక్షలకు పైగానే ఉంటారనేది ఒక అంచనా అమ్మవారికి ముక్కులు చెల్లించుకునేందుకు అరవై ఐదు గదులను దేవస్థానం అందుబాటులో ఉంచింది ప్రతి ఏడాది శ్రావణమాసం చివరి శుక్రవారం రెండు వేలకు పైగా ముత్తైదువులతో సామూహిక వరలక్ష్య వ్రతం వైభవంగా నిర్వహిస్తారండి అలాగే ప్రతి ఏడాది విజయదశమికి పది రోజుల పాటు నవరాత్రికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణలు కుంకుమ పూజలు జరుగుతాయండి దీనితో పాటు ప్రతి ఏడాది మాసంలో పౌర్ణమి నుండి చవితి వరకు ఐదు రోజుల పాటు తిరునాలను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తారండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంటానండి